ఇక కరెంటు రగడ బాగా రాసుకుందనే చెప్పాలా రేవంత్ రెడ్డి సార్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ పట్టుకొచ్చి ఎనిమిది వేల కోట్ల దోపిడీ కేసీఆర్ సర్కారు కేసీఆర్ చేసిండని చెప్పిండట నిజంగా కేసీఆర్ సార్ ఎనిమిది వేల కోట్ల దోపిడీ చేసిండ ఇక గజ్వేల్లో పోటీ చేస్తే ఈసారి ఓటవి కాయవట ఇక ఇంకేంటిది బాత్రూమ్లు గడి కేటీఆర్ సార్ గిట్లబ్బా ఒకటి కాదు రెండు కాదు పాస్పోర్ట్ బ్రోకర్ కొడుకుని కాదని అది మాటలు చెప్పలేను కేటీఆర్ అని విన్నాడంటే మళ్ళీ ఆగమాగమైపోతాడు గట్లాంటి అని చెప్పినట్టు ఇక అక్కడ గట్లుంటే ఇక ఏపీ వర్సెస్ తెలంగాణ గీడ కూడా తెల్ నమస్తే తెలంగాణ అన్న ఎంత బాగా ప్రభుత్వాన్ని అన్న మాటలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది చూపిస్తా ఇక ఎంపీ ధర్మపురి అరవంత్ అన్న కూడా రెచ్చిపోయిందంట ఏంది మీషైల్ జైలుకు పోవాలని చూసేది నువ్వు కదా రేవంత్కి కవితకు వ్యాపారాలు వాదేవి లేవా పళ్ళు రాలకొడతా మంచిగుండు సక్క గుండు అని అమ్మో ఎట్లా అంటే మాటల యుద్ధం ఒక రేంజ్ లో ముందుకెళ్తుంది గవన్నీ చూడాలంటే ఆ దళిత బంధు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే ఇస్తారట లేకపోతే దళిత బంధు లేదట ఇట్లా మస్తు అబ్బా